అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ ఛానల్ కు స్వాగతం డాక్టర్ పి ఉమా గారి ఇంట్లో శ్రీ శుభకృతు నామ సంవత్సరము శ్రీరామ నవమి సీతారామ కళ్యాణం సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీమతి సౌభాగ్య లక్ష్మి గారు శ్రీమతి ఉమా గారు శ్రీమతి విద్యాభారతి గారు శ్రీమతి కామేశ్వరి గారు ఆలపించిన శ్రీ రామగాన సుధ రెండవ భాగము కథాగానము మీరు విని ఆనందించండి జనక మహారాజు భూమిని దున్నుతుండగా దేవి కటాక్షముతో నాగేటి చాలులో ఒక బంగారు పెట్టె లభించింది ఆ పెట్టెను తెరిచి చూడగా ఒక అందాల రాశి అయోనిజ అయిన బాలికను కని త్రిగుణాతీతుడు ఇంద్రియాతీతుడు అయిన రాజర్షి జనకుడు బ్రహ్మానంద పరవశుడై అంతఃపుర రాణులు దాసదాసీ జనము నగర వాసులు ఈ శుభ సమాచారమును విని ఆనంద పరవశులై దేవతలు భూలోకమును అవతరించిన ఆ లక్ష్మీ అవతారమునని భక్తితో ప్రణమిల్లింది దేవదూతలు మ్రోగించి పుష్పవర్షములు కురిపించింది జనకుడు ప్రజలందరికీ సువర్ణ వస్త్ర గోదానములు చేశాను నాగేటి చాలులో దొరికినందున ఆ బాలికకు సీతాని నామకరణం చేసింది రత్న ఖచ్చితమైన బంగారు ఊయలలో జానకిని పరుండబెట్టి రాణులు ఊయలలు కూర్చో తడమే
భయంతో నేసేయు యజ్ఞములకు రాక్షసుల బాధలు ఎక్కువైనవి, వారి ఆగడములు అతిశయించుచున్నవి. కనుక యజ్ఞరక్షణకై రామలక్ష్మణులు పంపుమలను. ఈ కోరికను వినిన దశరథుడు హతాశుడయ్యను, హృదయము కంపించసాగను, ముఖము కాంతి విహీనమయ్యను. రామచంద్రుని ఎడబాటు ఊహించి దశరథుడు వ్యాకులపడెను. చక్రవర్తి దుఃఖమును చూసిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడాయెను. అంతట వశిష్ఠముని రాజుకి అనేక విధముల నచ్చ చెప్పి రామలక్ష్మణుల పరాక్రమము సామాన్యమైనది కాదని విశ్వామిత్రులతో రాకుమారులను పంపినచో శుభ పరిణామములు కలుగునని అనునయ వాక్యములు పలికి రామలక్ష్మణులను ఆశీర్వదించి మహర్షి గొప్ప చెప్పింది. సుందరాకారులై యవనత్వం ఉట్టిపడుతున్న ఆ బాలునిరువురు ఆ ముని వెంట కానులకు పయనమైంది. బాలరాముడు జిజ్ఞాసి, అత్యంత వినయముతో మార్గమధ్యమున కనిపించు విషయములను అడుగుతుండెను. శిష్యుని మీద వాత్సల్యముతో విశ్వామిత్రుడు ఆ స్థల విశేషములను వాటి రహస్యములను వివరించుతుండెను. అనువుగా ఉన్న చోట ఆ రాత్రి వారంతా విశ్రమించింది. నీల గగనమున సప్తర్షి మండలము ధ్రువతారు మెరైతుండగా ప్రకృతి అంతయు అతి నిశ్శబ్దముగా ఉండేది. బ్రాహ్మి ముహూర్త మాసన్నమాయం. ఆ కాలము స్నాన సంధ్యాదులకు యోగ సాధనలకు అతి విశేషమైన సమయం. అన్నదమ్ములను మేల్కొల్పుటకు వచ్చిన ఆ విశ్వామిత్రుడు అర్ధ నిమీలిత నేత్రముతో నిద్రించు కౌసల్యానందనుని చూసి విశ్వామిత్రుడు తన తపశక్తితో మంత్రపూరితములైన అస్త్రములను ప్రసాదించాడు. బల అతిబల విద్యలతో తేజోయుత శరీరులగునట్లు చేశాడు. విశ్వామిత్రుడు ఇతరములతో కలిసి యజ్ఞమును ఆరంభించాడు. రామలక్ష్మణులు యజ్ఞవాటిక రక్షణను చేపట్టిరి. యజ్ఞ విధ్వంసమునకు వచ్చిన తాటకిని రాముడు అగ్నిబాణమునకు ఆహుతి చేశాడు. ఈ విధముగా యజ్ఞము సంపూర్ణమైన తరువాత మునులందరూ రామలక్ష్మణులకు జయము పలికి రాక్షస సంహారముతో విశ్వామిత్రుని లక్ష్యము పూర్తిగా నెరవేరలేదు. అహల్య శాప విమోచనము సీతారామ కళ్యాణము తెలిసిన విశ్వామిత్రుడు జనకుని ధనుర్యాగమును చూసి నెపమున మళ్ళీ ప్రయాణం సాగించింది. బ్రహ్మ మానస పుత్రుడైన గౌతముని భార్య అహల్య మర్యాద చెడి ధూళి పడి శిలయ్యై రాముని కొరకు ఎదురు చూసుతూ
లక్ష్మణులు జనకపురికి పోవచ్చు మార్గమధ్యమున భాగీరథి నది ఎందు స్నానమాచరించి మిథిలా నగరి శోభను చూసి అత్యంత ఆనంద భరితులైరు నగరమంతయు ఎచ్చట చూసిన శోభాయమానముగా బ్రహ్మ తన స్వహస్తములతో తీర్చిదిద్దెనా అన్నట్లుండే కౌశికుని వెంట వచ్చిన శూరులైన రాజకుమారులను చూసి మిథిలా నగర వాసులు అచ్చరి ఉండిరి ఆ నగర శోభను తిలకించుచు వీరు నగర పొలిమేరల్లోని ఒక ఉద్యానవనంలో ప్రవేశించిరి కౌశికుని రాక విని జనకుడు గురువులతో బ్రాహ్మణులతో మంత్రులతో ఎదురేగి ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాదులిచ్చి అన్ని మర్యాదలు చేశారు ఆ రాజకిశోరుల వృత్తాంతమును కౌశికుని నోట విని రాముని మనోహర రూపమును చూసి అత్యంత ఆనంద భరితుడైన జనకుడు దశరథాత్మజుని ఆహ్వానించుచు రామచంద్రుడు చూచుచుండగా ఆ దివాకరునకు కంకణ రవణులు పాదముల అందెల మోతలు కర్ణములకు ఇంపుగా సోకగా గవాక్షములో అద్భుత శిల్పము వలె మెరయు ఆ లావణ్య రాశి జానకిని చూసి
సంభ్రమాశ్చర్యములతో మురిగెను. బ్రహ్మ తన నైపుణ్యమునంతయు రాసిపోసి సౌందర్యమునకే సౌందర్యమే వెలిగే ఈ లావణ్యవతిని సృష్టించెనా అని అచ్చరి ముందుచూ దయచూపుము అపరిమితానంద
విశ్వమంతటిని ఆకర్షించు సమ్మోహన రూపుడైన ఆ రాముడు అద్భుతమైన ఆకర్షణీయంతో వెలుగొందుతుండెను. అర్కవంశస్థుడు గురు చరణములకు నమస్కరించి మృగరాజు పోలే లేచి నిలబడెను. ఆ శ్రీరాముని మనమున హర్షము గాని తాను వీరుడనను గర్వము గాని లేవు. సమస్త జగములకు ప్రభు అయిన అయోధ్య రాకుమారుడు సమ్మోహనాకారుడై మత్తగజము వలె నడిచి వచ్చుచుండ సభాసదులందరూ ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.